రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తన ఓపెనర్లను ఆరంభంలోనే కోల్పోయింది. అయితే వన్డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో ఆడి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. అయ్యర్ చేసిన రన్స్ కారణంగానే జట్టు గెలుపు సాధ్యమైంది. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే పిచ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. పిచ్ ఎలా ఉన్నా నేను మాత్రం నా బేసిక్స్ కి కట్టుబడి బ్యాటింగ్ చేశాను. బంతిని క్లోజ్ గా వాచ్ చేసి గ్యాప్స్ లో కొట్టడానికి ప్రయత్నించాను. చివర్లో స్పిన్నర్లపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాను. మా ఓపెనర్లు ఇద్దరు చాలా దూకుడు బ్యాట్స్మెన్లు. ఈ రోజు షా మరియు ధావన్ సరిగ్గా ఆడలేకపోయారు. వారు ఎప్పుడూ మాకు మంచి ప్రారంభాన్ని ఇస్తారు, కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు అది జరగలేదు. కాబట్టి మేమిక్కడ భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపై రిషబ్ వచ్చాడు. మాకు 50 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. మేము గత 5 సంవత్సరాలుగా కలిసి ఒకే ఫ్రాంచైజీ కోసం ఆడుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా స్నేహం మా మధ్య ఉంది. పంత్ క్రీజులోకి రాగానే హిట్టింగ్ చేస్తాడు, దీంతో నేను రిలాక్స్ అవుతాను. మా మధ్య కమ్యూనికేషన్ సెట్ చేయబడింది. గాయం నుండి తిరిగి రావడం నేను అద్భుతంగా భావిస్తున్నాను. ఆ సమయంలో నాకు సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులు మద్దతుగా ఉన్నారు. గాయం నుంచి కోలుకుని తిరిగి నేను అనుకున్న దానికంటే వేగంగా బలంగా వచ్చాను అని అయ్యర్ అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.